హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మీకు నేను ఇడ్లీలోకి పుదీనా చట్నీ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? సూపర్గా ఉంటుంది. సో నేనైతే మీకు పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. సో మీరు అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ముందుగా మనము ఒక పెనం మీద వేరుశనగ పప్పులు అంటే పల్లీలు, సో వేరుశనగ పప్పులు అన్న పల్లీలు అన్న ఒకటే కదా. సో ముందు మనం అవి ఒక పెనం మీద వేయించుకుందాము బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు. సో పల్లీలు అయితే బాగా వేగిపోయాయి అన్నమాట. సో బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి గ్రౌండ్ నట్స్. సో ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పొట్టు మొత్తం తీసేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఆ ప్లేట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము. సో నేను ఎంత ఒక పచ్చిమిర్చికి తొడుమ తీయడం మర్చిపోయాను అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ తీసుకుని నేను తొడుమ అనేది తీసేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత వేసుకోండి. బికాజ్ మీరు ఎంతమంది అయితే ఉంటారో ఇంట్లో ఎంతవరకు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి. సో అందుకని చెప్పేసి నేను క్వాంటిటీ చెప్పడం లేదు. అండ్ పుదీనా కూడా బాగా వాష్ చేసుకోండి పుదీనా, బికాజ్ ఎందుకంటే COVID-19 వల్ల కూరగాయలని కూడా నమ్మలేమన్నమాట. సో కూరగాయలని తెచ్చుకున్న వెంటనే మీరు పసుపు కానివ్వండి ఉప్పు కానివ్వండి వేసి వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అండ్ జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేయండి. జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట చట్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటో ముక్కలు ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలు. సో తెల్ల వెల్లిపాయలు మీకు అందరికీ తెలిసిందే కదా. సో అవి కూడా వేసుకోవాలి. మీకు ఎంతైతే సరిపడుతుందో అంత వేసుకోండి. సో నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి వేయడం వలన కలర్ఫుల్గా ఉంటుందన్నమాట చట్నీ కూడా. సో ఇవన్నీ బాగా వేయించుతూ ఉండాలి నూనెలో. సో నూనెలో అయితే ఇవన్నీ బాగా వేగుతూ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. సో మగ్గేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకునండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ మగ్గిపోతూ ఉన్నాయన్నమాట. సో మగ్గినాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో నేనైతే మగ్గిన తర్వాతనే మిక్సీలోకి అనేది వేసుకుంటానన్నమాట. సో ఆకు మొత్తం మగ్గిపోయింది. అండ్ టొమాటో ముక్కలు కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా. సో వీటిని మనము ఇలాగే కొంచెం ఆయిల్ అలాగే ఉంచేసుకొని పైన మాత్రమే తేలిన వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఆల్రెడీ మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మాత్రం మీరు ఫస్ట్గా కొంచెం వేసుకోండి, లాస్ట్లో మాత్రం టేస్ట్ చూసి మీరు సాల్ట్ వేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు చూసారు కదా గ్రైండ్ చేసేసాను. సో చట్నీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం అదే బాండీలో మిగిలిపోయిన ఆయిల్లో కొన్ని పోపు దినుసులు వేసి, సో కొంచెం ఎండుమిర్చి కూడా ఒక 2 విరిచి వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, సో ఆ చట్నీని మనం ఈ బాండీలో వేసేసుకొని ఆ ఆయిల్లో మిక్స్ చేసేయండి. సూపర్ స్మెల్ వస్తుందన్నమాట, అంటే సువాసన వస్తుంది. అండ్ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇడ్లీలో కానివ్వండి, దోశలో కానివ్వండి, అన్నంలో అయినా కూడా తినొచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా సూపర్గా ఉంది కదా. సో ఫైనల్గా చట్నీ రెడీ. సో చూస్తున్నారు కదా వేడి వేడి ఇడ్లీ పుదీనా చట్నీ, సూపర్ టేస్ట్ అండ్ సూపర్ కాంబినేషన్. ఈ చట్నీ మనం దోశలో కూడా వేసుకొని తినచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. సో ఒకసారి ట్రై చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్ బాయ్.